కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వకుండా బాగుంటే చాలని లోకేష్ పక్క రాష్ట్రంలో తలదాచుకున్నారని విమర్శించారు ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ఇవాళ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ జగన్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు సీఎం జగన్ ముందు చూపుతో చర్యలు తీసుకున్నారని అన్నారు రోజా. ఈరోజు కూర్చోడానికి సమయం లేదు, తినడానికి సమయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మరి అఫీషియల్స్ తో డిస్కస్ చేస్తూ దానికి అనుగుణంగా స్టెప్స్ వేసి ప్రజల్ని సమస్యల నుంచి దూరం చేస్తూ వాళ్ళకి భరోసా ఇచ్చేదానికి పరుగులు తీస్తుంటే తిని కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితికి లోకేష్ వెళ్ళటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో తన తండ్రి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తను కూడా అడ్డదిడ్డంగా మరి ఏ విధంగా అడ్డదారిలో ఎమ్మెల్సీ అయి మంత్రి అయి మరి ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు కరోనా కష్టకాలంలో తమ బాధ్యతగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండి ప్రజలకి భరోసా ఇవ్వాల్సింది పోయి దొంగల్లాగా పారిపోయి హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు బ్రతికుంటే చాలు, వాళ్ళు సేఫ్గా ఉంటే చాలు, ఎవడెక్కడ చచ్చినా పర్వాలేదు అనుకున్న పెద్ద మనుషులు తమ పార్టీలో ఉన్న అవినీతి గద్దలు ఈరోజు సాక్ష్యాలతో దొరికి అరెస్ట్ అయితే వారి కోసం మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే ప్రజలకు అర్థమైంది వీళ్ళ నైజమేంటి.